అడ్డం తిరిగిన నాని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాన్ని బేఖాతరు జగన్ బయోపిక్ లో దుల్కర్ తన ఆన్సర్ తో ఫిదా చేసిన హీరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం ఆగస్ట్ 5th ఈ శుక్రవారం మరో ఇంట్రెస్టింగ్ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది ఆహా మారుతి డైరెక్షన్ లో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఈ రోజు నుండి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ సీతారామం సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి ఎమోషనల్ అయ్యారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన క్రూ మెంబర్స్ కు థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు హను ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కష్ట సమయాల్లో తనతో పాటు సినిమా కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇండియన్ 2 షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు హీరోయిన్ కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న కాజల్ ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సెప్టెంబర్ 13 నుండి ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నారు కాజల్ అగర్వాల్ శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మావీరన్ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ కు గ్రేట్ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు శంకర్ కూతురు అదితి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు లవ్ రంజన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను పూర్తిగా పక్కకు పెట్టేశారు బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది దీంతో ముందు యానిమల్ సినిమాను పూర్తి చేసి ఆ తర్వాత లవ్ రంజన్ సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఫైటర్ సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్నారు బాలీవుడ్ మ్యాచర్ హీరో హృతిక్ రోషన్ విక్రమ్ వేద షూటింగ్ తర్వాత బ్రేక్ తీసుకున్న హృతిక్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం మేక్ ఓవర్ అవుతున్నారు ట్రైనర్ క్రిస్ గెతిన్ పర్యవేక్షణలో కండలు పెంచుతున్నారు హృతిక్ కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో తల్లి కావాలన్న నిర్ణయం తీసుకున్న ఆలియా భట్ ను ప్రశంసించారు నటి కరీనా కపూర్ ఈ నిర్ణయంతో కెరియర్ లో బ్రేక్ వస్తుందేమో అని భయపడకుండా ఆలియా ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం గ్రేట్ అన్నారు అందుకే నేను ఆలియా అభిమానిని అన్నారు కరీనా రీసెంట్ గా సీతారామం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో దుల్కర్ సల్మాన్ యాంకర్ అడిగిన ఒక క్రేజీ క్వశ్చన్ కు అఫ్ కోర్స్ చేస్తా అంటూ ఆన్సర్ చెప్పారు సీఎం జగన్ ఫాదర్ ది గ్రేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో మీ ఫాదర్ మమ్ముట్టి యాక్ట్ చేశారు కదా మరి ఆయన అబ్బాయి ప్రస్తుత సీఎం జగన్ బయోపిక్ వస్తే మీరు చేస్తారా అంటూ యాంకర్ అడిగిన క్వశ్చన్ కు చేస్తానంటూ ఆన్సర్ ఇచ్చారు ఆ మాటతో ఆంధ్ర ప్రజల మనసుని గెలుచుకున్నారు ఓపక ఇండస్ట్రీలో సమస్యలంటూ తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ షూటింగ్లన్నీ ఆపేసి మరీ చర్చలంటూ బిజీగా ఉంటుంటే మరోపక్క నాని మాత్రం ఇవేవి పట్టనట్టు తన దసరా సినిమా షూటింగ్ కు రెడీ అయిపోతున్నారట రెడీ అయిపోవడమే కాదు తన ప్రొడ్యూసర్ కు నష్టం కలిగించనంటూ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారట ఇప్పుడు ఇదే న్యూస్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది